హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ స్పిరిచువల్ హీలర్ టెరోకట్ రీడర్ ఫ్యామిలీ కౌన్సిలర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజక్క నమస్తే అండి అక్క నమస్తే మా అక్క మరి అమావాస్య వచ్చేస్తుంది మరి ఈ అమావాస్య రోజు ఎలాంటి రెమెడీస్ చేయడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది అక్క అమావాస్యకి రెగ్యులర్ గానే ఒక ప్రత్యేకత ఉంటుంది ప్లస్ ఎక్స్పెషలీ అమావాస్య అంటే మనం పెద్దలకి ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళకి బియ్యం ఇవ్వడం కానీ వాళ్ళ వాళ్ళ పేరు మీద ఏమైనా చేయడానికి అమావాస్య ఎక్కువగా అమావాస్య రోజు చేస్తూ ఉంటాం పితృకార్యాల కార్యాల కోసం అవును నార్మల్గా చాలామందికి అమావాస్య రోజు ఏదైనా పని చేస్తే మంచిది కాదు అలాగా అని ఉంటుంది కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రం అమావాస్య రోజు చేస్తే చాలా బాగుంటుందని వాళ్ళకి నమ్ముతారు ఓకే సో అమావాస్య ఏం బ్యాడ్ డే అలా చెడ్డ రోజు అలా ఏం కాదు అమావాస్య రోజు పుట్టినా మంచిది కాదు అంటారు కదా చాలా సార్ అసలు ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే చాలా అదృష్టం ఆ ఇంటికి ఓకే లక్ష్మి అంటారు సో సో బ్యాడ్ రోజైతే కాదు కాకపోతే ఏంటంటే అమావాస్య రోజు చాలామంది మనకి ఏదైనా ఇంటికి డిస్టు తీయడం కానీ పిల్లలకి డిస్టులు తీయడం అలాంటివన్నీ అమావాస్య చాలా మటుకు మన అమావాస్య రోజు ఇంట్లో గుమ్మడికాయ కట్టుకోవాలనుకున్న మనం అమావాస్య రోజు చూస్ చేసి కడతాం కదా సో ఈసారి ఏం చేస్తారంటే ఈ అమావాస్యకి మన ఇంట్లో రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా కొంచెం చాలామందికి ప్రశాంతత లేకుండా ఉంటుంది లేకపోతే ఇంట్లో చీటికి మట్టికి గొడవలు ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగుండట్లేదు ఇట్లా ఉన్నప్పుడు అమావాస్య రోజు ఈరోజు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఇది ఫస్ట్ పని ఎవరైనా పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఏదైనా దానం చేయండి తినడానికి డబ్బులు కాదు వాళ్ళకి తినడానికి ఏదైనా వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి వెళ్ళి మీరు కొంచెం కష్టపడి బయట కాస్త దూరం వెళ్ళి నిజంగా అవసరం ఉన్న చాలా మందిని చూస్తూ ఉంటాం మనం ఏజ్డ్ వాళ్ళని వాళ్ళ చేత వాళ్ళకి ఈరోజు వెళ్ళి మీకు తోచినంత సహాయం వాళ్ళకి బట్టలు తినడానికో డబ్బులు కాకుండా ఏదన్నా ఇవ్వండి డబ్బులు ఇస్తే వాళ్ళు దేనికి వాడతారో మనకు తెలియదు కదా సో మీరు ఏదైతే మంచి పని అవ్వాలనుకుంటున్నారో దానికోసం అనుకుంటూ వాళ్ళు ఎవరికైనా ఇది డిస్ట్రిబ్యూట్ చేయండి సెకండ్ థింగ్ ఏంటంటే మనకి స్పటిక దొరుకుతుంది కదా తెల్లగా ఉంటుంది ఇది మాత్రం ఆ రోజు ఒక మంచి ఎర్రటి బట్టలు అది కట్టేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినిమం మీకు ఇంత ద దొరుకుతుంది బట్టిగా ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కట్టేసి చక్కగా దాన్ని దాని మీద కాస్త పసుపు అంతా వేసి మీ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ అది కట్టేసి ఏమవుతుందంటే మీ ఓవరాల్గా మీ ఇంట్లో ఏదైతే నెగిటివిటీ ఉందో ఏదైతే చికాకులు అట్లాంటివి సిక్గా ఉండడం ఇంట్లో ఎవరన్నా అటువంటివన్నీ ఆ రోజు కడితే ఈ అమావాస్యకి చక్కగా కట్టండి అది ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి అన్నది మెల్లిగా మీకు ఎప్పుడన్నా అనిపిస్తుంది కదా స్పాటిగా ఆ సైజ్ తగ్గిపోయిందా అనిపించినప్పుడు దాని కలర్ చేంజ్ అయిపోయింది అన్నప్పుడు మీరు అది మార్చి మార్చుతూ ఉండాలి అది ఓకేనా దాని కలర్ చేంజ్ అయితే మాత్రం తీసేయాలన్నమాట అంటే అది ఏంటంటే నెగటివిటీ అంతా అబ్జర్బ్ చేస్తూ ఉంటుంది ప్లస్ దుమ్ము ధూళి అవన్నిటి వల్ల కూడా దాని కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఫ్రీక్వెంట్గా మీరు ఎప్పుడు మార్చాలనుకున్న అమావాస్యకి మళ్ళీ ఫ్రెష్ది అది తీసేసి పాత తీసేసి కొత్తది ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా సిక్ వాళ్ళు ఉంటే గనక ఈ స్పటికనే చిన్న చిన్న ముక్కల్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తీసుకొని ఏదైతే రూమ్లో వాళ్ళు హెల్త్ బాగోలేని వాళ్ళు ఉంటారో ఆ రూమ్లో ఇది పెట్టాలి కార్నర్స్కి పెట్టి అది ఎలా ఉన్నవ్వండి ఎప్పుడైతే దాని కలర్ చేంజ్ అవుతుందో అది తీసి డిస్కార్డ్ చేసేసి పాడేసి మళ్ళీ కొత్తగా స్పటిక తీసుకొచ్చి పెట్టేయాలి ఇంకా ఒకటి ఏం చేస్తారంటే గోమతి చక్రాలు మనం చెప్పాం కదా ఎవరైతే బాగా ఇల్ హెల్త్ ఉందో చాలా బాగోకుండా ఉంటారు కదా ఇంట్లో వాళ్ళకి ఈ గోమతి చక్రాలు మీరు ఏదైతే శివాలయం దగ్గర పెట్టి తెచ్చారో గోమతి చక్రాలు ఏం చేస్తారంటే ట్వంటీ వన్ ఇరవై ఒకటి తీసుకొని అవి చక్కగా వాళ్ళకి డిస్ట్ తీసేయండి ఆ ఇరవై ఒకటితోటి పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరికైనా సరే అది తీసి అవి ఏమైనా దూరంగా ఏదైనా ఫ్లోయింగ్ వాటర్లో ఈ గోమతి చక్రాలు వేసేసేయండి ఇదేదో చాదస్తమో లేకపోతే ఇంకొకటి కాదు బట్ డెఫినెట్గా దెర్ ఈజ్ అ పవర్ అన్నిట్లో ఒకలాంటి మంచి ఎనర్జీ మంచి పవర్ ఉంటుంది వీటిల్లో సో ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ అనమాట ఈ అమావాస్యకి చక్కగా చేసుకుంటూ ఉంటే మన ఇంట్లో అందరికీ బాగుంటుంది అక్క మరి అమావాస్య రోజు ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీ ఏదైతే ఉందో అది మార్నింగ్ కట్టాలా ఈవినింగ్ కట్టాలా ఇది ఈవినింగ్స్ బెటర్ యాక్చువల్గా మన ఎనీ టైం కానీ పౌర్ణమికి కానీ అమావాస్యలు కానీ రెమెడీస్ చేస్తే సాయంత్రం పూట చేస్తేనే అవి కొంచెం సాయంత్రం అంటే నైట్ లోనా ఆఫ్టర్ సన్సెట్ ఆఫ్టర్ సన్సెట్ చేస్తూ ఉంటే కనుక అవే అప్పటికి అంటే ఆ పవర్ఫుల్గా ఉంటుంది అప్పుడు చేస్తేనే మనకి వాటి వల్ల ఏవైతే బెనిఫిట్స్ రావాలో అది అప్పుడు వస్తుంది పాటు ధూపము ఏమైనా అంటే పూజ ఏమైనా చేయాలా ధూపం అంటే పూజలు నార్మల్గా చేసేసుకోండి మీరైతే రెగ్యులర్గా ఏవైతే పూజ చేస్తారో అవన్నీ చేసేయండి మనం ఇంతకుముందు వీడియోస్లో చేసినట్టు ఒక మంచి ధూపం ఇంట్లో సాంబ్రాణి వేయడం కానీ అట్లాంటివన్నీ ఎందుకంటే ఇవన్నీ కొంచెం స్పెషల్ డేస్ అనమాట ఓకే స్పెషల్ డేస్ కాబట్టి ఈ రోజుల్లో వేస్తే మన ఇంట్లో ఏదైనా బ్యాడ్ ఫీలింగ్ ఏదైనా ఒకలాంటి ఇరిటేషన్స్ ఉంటాయి కొంతమందికి ఏదో ఒకలాంటి డల్నెస్ ఉంటుంది కదా మన మైండ్లో ప్లెజెంట్ ఫీలింగ్ ఉండదు అట్లాంటివన్నీ అవ్వాలంటే ఈ స్పెషల్ డేస్లో అమావాస్య పౌర్ణమి ఇట్లాంటప్పుడు మనం మంచి ఇల్లుని కాస్త క్లీన్ చేసుకోవడము లేకపోతే మంచి ఇంట్లో దూపు దీపాలు అవి చేయడం ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ అంటే పిల్లలకి డిస్టులు తీయడం ఇవన్నీ అంటే మన సాంప్రదాయం ప్రకారం వస్తూనే ఉన్నది ఒకవేళ పాత రోజుల్లో చూసుకున్నట్టు అయితే కూడా వాళ్ళు చక్కగా పాత ఈ అమావాస రోజు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరికీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలిచి నిమ్మకాయలతోటి ఇలాగ రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి కదా అలాగే ప్రొసీజర్స్ తోటి డిస్క్లు తీస్తూ ఉంటారు అలాగే అది మనం కూడా ఫాలో అవుతూ ఉండాలి మన ఏన్షియంట్ ఇండియన్ హ్యాబిట్స్ అంటాం ఓకే అవన్నీ ఇప్పటికీ అంటే మనం ఎంత కాలం మారినా ఎంత మన ఎంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినా కొన్ని మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు చేసే ఏవైతే ఉంటాయో వాటి వెనకాల చాలా మీనింగ్ ఉంటుంది కొంతమంది తీసి పాడేస్తారు ఏంటి ఇంకా మూడు నమ్మకాలు మూడు నమ్మకాలు కాదు అవి మన కల్చరు అవి మనం ఫాలో అవుతూ వెళ్ళిపోవడం అంతే అయితే అమావాస్య అనగానే జనరల్గా గుర్తొచ్చేది ఏదో క్షుద్ర పూజలు ఇలాంటివి ఆ రోజు సాయంత్రం పూజ చేసినా సరే పూజ చేయకూడదు అంటారు చేసినా సరే అది క్షుద్ర పూజల కింద కావండి చేస్తారు ఇరువు పొరుగు వాళ్ళు చూసినా వీళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు అన్నట్టు వెళ్ళిపోతుంది చాలా మట్టుకు ఏంటంటే మన మైండ్ బేస్ చేసి ఉంటుంది అది మనం ఏదైతే తప్పు అనుకుంటామో అది తప్పుగానే అనుకుంటాం కదా ఎక్కడో ఒక దగ్గర నుంచి ఏదో వాళ్ళు చూస్తారు చూసి అందరూ అలాగే చేస్తారు అనుకోవడం చాలా తప్పు కదా అమావాస్య రోజు క్షుద్ర పూజలు అవన్నీ కాదమ్మా మామూలు పూజలు చక్కగా యాక్చువల్గా అమావాస్య లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అయితే ఆ రోజు సాయంత్రం ఎవరైనా పూజ చేయదలుచుకుంటే చక్కగా లక్ష్మీ అమ్మవారి అష్ట్రోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు అవన్నీ చేస్తూ ఉంటే లక్ష్మిని ఇన్వైట్ చేసినట్టే కదా మనము ఒక మాట విన్నా నేను మార్వడి నైట్ పన్నెండు ఇంటికి పూజ చేస్తారు లక్ష్మిని ఆహ్వానిస్తాను అవును మరి ఎందుకు మరి అంత కాస్త తాంత్రికత్వం ఇది అంత ఇటువే పిలిపి మనం ఏదైతే ఎక్కువగా వింటున్నామో అదే మాట్లాడుతూ ఉంటారు కదా జనరల్ గా మన టెండెన్సీ మంచి కంటే కూడా చెడు ఎక్కువ మనము ఆలోచిస్తూ ఉంటాం చాలా మట్టుకు అంటే మంచి లేట్గా వెళ్తుంది తొందరగా స్ప్రెడ్ అలా ఉంటుంది కదా సో అమావాస్య బ్యాడ్ లేకపోతే తాంత్రాలు మంత్రాలు అట్లా ఏం లేదు అమావాస్య గుడ్ డే కాకపోతే ఇట్లాంటివన్నీ చేస్తే తొందరగా మనకి ఎఫెక్ట్గా పిల్లలకి కొంచెం వాళ్ళకి ఎవరికైనా బాగోలేనప్పుడు ఇట్లాంటివి చేయడం మన ఇల్లును కాస్త శుభ్రపరచుకోవడము అట్లాంటివి ఇంట్లో కొంచెం పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ స్పిరిచువల్గా చేసుకుంటూ ఉంటే ఇవి స్పిరిచువల్ మూఢనమ్మకాలు అని ఏం లేదమ్మా జనరల్గా అంతే వాటి వెనకాల సైంటిఫిక్ రీజన్స్ కూడా అని ఉంటాయి ఓకే సో ఇవి చేసుకుంటూ చక్కగా హ్యాపీగా ఉంటుంది ఇల్లు సూపర్ అక్క చాలా మంచి రెమెడీస్ అందించారు చక్కటి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా